ఆర్కేకి ఒక మర్దలు ఉంది, గౌరీ. తను ఆర్కే ఒకప్పుడు ప్రేమించుకున్నారు. తనకి ఆర్కేకి మధ్య ఏదో ఉందని హలో అన్నయ్యా, హైదరాబాద్ వచ్చేస్తుందయ్యా. ఓ, దట్స్ గుడ్. అక్కడ పరిస్థితి ఎలా ఉందిరా? జస్ట్ ద సేమ్, అంతా అలాగే ఉంది. శాంతి ఇంకా చాలా ముడిగా ఉంది. ఆర్కే ఉన్నారా? ఓహో, ఇంకా ఇంటికి రాలేదు. కానిస్టేబుల్తో తన వస్తువులన్నీ హాస్పిటల్కి తెప్పించుకున్నారు. ఎప్పుడు వస్తారో తెలీదు. కాల్ చేస్తున్నాను, రిసీవ్ చేసుకోవట్లేదు. ఓసారి ఇక్కడికి వస్తావన్నయ్యా. అక్కడిక చూస్తాందయ్యా. బాయ్ బాయ్. సార్ వచ్చారు. శాంతి, సార్ వచ్చారు. గౌరీ, గౌరీ. ఇంటికొచ్చేసావు, దిగు. ఎక్కడికి తీసుకొచ్చావు? ఇంటికి. నేను చెప్పింది మా ఇంటికి తీసుకెళ్ళమని, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? గౌరీ, మీ ఇంట్లో నిన్ను చూసుకోవడానికి ఎవరున్నారు? గౌరీ, ఇక్కడైతే వద్దు, ఇక్కడొద్దు, వెళ్ళిపోదాం పద. ఆ గౌరీ, నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు బావా, ప్లీజ్. నేను ఇక్కడ ఉండలేను. అక్కడ ఒంటరిగా ఎలా మేనేజ్ చేసుకుంటావు? కొంచెం కోలుకునేదాకా ఇక్కడ ఉండు. నో, నేను మేనేజ్ చేసుకోగలను, వెళ్ళిపోదాం పద. అలాగే వెళ్దాం. ఎలాగింత దూరం వచ్చావు కదా, ఈ ఒక్కరోజు ఉండు ప్లీజ్. ఉండను. నువ్వు నన్ను తీసుకెళ్తావా, నేనే వెళ్ళిపోనా? సీన్ క్రియేట్ చేయ గౌరీ, శాంతి వాళ్ళు చూస్తున్నారు. చూసుకొని, ఎవరైనా చూసుకొని, ఐ డోంట్ కేర్. నా కోసం ప్లీజ్. నా కోసం గౌరీ.
సరే, నీకోసం పద. హలో సార్. హలో గౌరీ, ఎలా ఉన్నావు? బాగానే ఉంది. ఈరోజు ఇక్కడే ఉంటుంది. అలాగే, లోపలికి రండి. నీ రూమ్ చూపిస్తాను రా గౌరీ. This is too much. తను ఇక్కడికి తీసుకొచ్చాడండి. తను ఎంత మిస్బిహేవ్ చేస్తుందో చూసా? శాంతి విష్ చేసిన జవాబు చెప్పలేదు. మనం ఇంకా అసలు చూడన్నా చూడలేదు. కాసేపు రెస్ట్ తీసుకో గౌరీ. నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో కాదు, ఇక్కడ నా పక్కన. సరే, ఉంటాను, పడుకో. అనయ్య, ఆర్కే వచ్చారు. ఆ గౌరీని కూడా ఇంటికి తీసుకొచ్చారు. ఇద్దరి మధ్య ఇది ఆర్గ్యుమెంట్ జరిగింది. తర్వాత ఆర్కే తన ఇంట్లోకి తీసుకొచ్చారు. ఈరోజు తను ఇక్కడే ఉంటుందట. ఆర్కే ఇప్పుడు తనతోనే ఉన్నారు. ఏంటో అంత మిస్టీరియస్గా ఉందనయ్య. శాంతి మాత్రం చాలా బాధపడుతుంది. వీలైతే నేను రేపు వస్తాను రా. ఓకే, బాయ్.
పాటికి నేను పడుకుంటాను సెల్వా. అప్పుడేనా? ఇంకో డ్రింక్ తీసుకో బషీర్, ఇంకోటి కలుపు. వద్దు, నాకు ఇక చాలు, యు క్యారీ ఆన్. ఎందుకు డల్గా ఉన్నావు? లే సెల్వా. అబద్ధాలు చెప్పక. ఏం బషీర్, సార్ డల్గా లేరా? అవును సార్, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఇట్స్ నథింగ్. గుడ్ నైట్ సెల్వా. ఖచ్చితంగా వరి అవుతున్నా ధర్మ, నీ చెల్లెలి కాపురం గురించి చాలా వరి అవుతున్నావు. అంతా ప్లాన్ ప్రకారంగా పోయింటే ఆ చెల్లి ఇప్పటికే ముండమోసేది. ఎడికెళ్ళి వచ్చిందో ఆ పోలీస్ బాబుకో మరదలు మొత్తం ఖరాబ్ చేసింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను సార్. ఆఖరి నిమిషంలో ప్లాన్ అంతా చెడిపోయింది. ఏమే ఈడనే ఉన్నావు? నీ రూముకి పోవా. సూర్య నన్ను బయటికి పో అనినాడు. అయితే ఇక ఈడనే ఉంటావా? ఆడికి పోతే నేను పొమ్మన్నాను కదా, ఎందుకు వచ్చినావని తిడతాడో ఏమో. భయమో ఇరుక్ అదుకే ఈడనే కూసున్నాను. ఏమీ తిట్టడు, డ్రెస్ మార్చినావు కదా, పోయి ఒకసారి వాడికి కనపడు, క్షమాపణ చెప్పు, ఇన్నోరు వాటి ఇట్లాంటి పని చెయ్యను అని చెప్పు. పో. సరే. ఇప్పుడేం చేద్దాం సారు, ఏమన్నా ప్లాన్ చేసిండ్రా? సుఫారీ సుఫారీనా? అవును, బాంబే అతను, పేరు భిక్షు యాదవ్. వాడి గురించి ఢిల్లీ మినిస్టర్ చెప్పారు, వాడికి సుఫారీ ఇస్తాను, అంతా వాడి చూసుకుంటాడు. అసలు ఈ పని ఎప్పుడు చేయాల్సింది? అనవసరంగా చాలా టైం వేస్ట్ చేశాం. రేపే వాడిని కాంటాక్ట్ చేస్తాను. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, అతడితో పాటు నన్ను కూడా ఉండనివ్వండి సార్. చూద్దాంలే. ఇంకోటి ఇంకో కల్పు విషయం. ఓకే సార్. ఏమైనాదే, మళ్ళీ వచ్చేసినావు? సూర్య జగదీష్తో బషీర్తో మాట్లాడుతున్నాడు. ఎంతసేపు నిలబడినా మాట్లాడుతూనే ఉన్నాడు. మధ్యలో పోయి మాట్లాడినానంటే కోపం వస్తుందేమోనని వచ్చేసినాను. కండీపా కోపం వస్తాది. సరి, నీ ఒక పని చెయ్యి, ఈరోజుకి ఈడనే ఉండిపో, రేపొద్దున వాడికి సారీ చెప్పు. సరి. మామీ. ఎన్నా? సుపారి అంటే ఒక్కపొడే కదా? ఆమా, ఈడంతా ఒక్కపొడిని సుపారి అనే అంటారు. ఎదుకే?
ఎవరో బాంబేలో ఉన్న ఒక ఆయనకి సూర్య సుపారీ ఇస్తానన్నాడు. ఏడనో బాంబేలో ఉన్న వాళ్లకి ఈడ నుండి వక్కపొడి పంపేదేమి? వక్కపొడి పంపితే అంతా ఆయన చూసుకునేదేమి? నీకెదుకే ఆడ సూర్య కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాను. ఎన్నిసార్లు నీకు చెప్పేది? వింటే విన్నది ఆడ మనసిపోవాలా? దాని గురించి ఆలోచించకూడదు, మాట్లాడకూడదు. వాడు ఒక్కప్పుడే పంపుతాడా మిరప్పుడే పంపుతాడా నీ కర్మశ్రమం. నీవు దాని గురించి మాట్లాడక. అట్లనే గౌరీ, నువ్వు కనిపించకపోయేసరికి భయం వేసింది. ధర్మ చాలాసార్లు కాల్ చేసినట్టున్నాడు.